టిఫిన్లు కాలవాపనతో బాధపడుతున్నారా? శరీర వాపు వ్యాధి కావచ్చు, అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈ రోజైతే నేను ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి వచ్చేసాను. ఎక్కడికి అని అనుకుంటున్నారు కదా చాలామంది. ఆల్రెడీ మా సుమన్ టీవీలో మాధవి మ్యామ్తో ఆల్రెడీ వీడియో అయితే ఆల్రెడీ చేశారు, కాబట్టి నేను కూడా ఈరోజు ఫామ్ హౌస్లో వీడియో చేయాలని చెప్పి నేను ఇక్కడికి వచ్చేసాను. సో మ్యామ్ వాళ్ళ ఫామ్ హౌస్ దగ్గరికి వచ్చేసా, బట్ ఇక్కడికి చూసిన తర్వాత నిజంగా ఎంత హ్యాపీ అనిపించింది అంటే, నేను ఎప్పుడు కూడా వీడియోలో లేడీ ఫింగర్స్ గ్రీన్ కలర్లో ఉంటాయి కదా, రెడ్ కలర్ లేడీ ఫింగర్స్లా ఉన్నాయి అని అనుకున్నా. ఫస్ట్ టైం నేను లైవ్లో రెడ్ కలర్ లేడీ ఫింగర్స్ చూశాను, వెరీ ఎగ్జైటెడ్. అండ్ ఇంకా మనం లైవ్లో ఆర్గానిక్ ఫ్రూట్స్ ఆర్గానిక్ వెజిటేబుల్స్ అంటూ ఉంటాం, బట్ ఇక్కడైతే కంప్లీట్ ఆర్గానిక్ అండ్ ప్యూర్. నాకు ఎంత హ్యాపీ అనిపించింది అంటే అంత హ్యాపీ అనిపించింది. అండ్ సో మ్యామ్, యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ మనం వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటాం, బట్ ఈరోజు లైవ్లో మన యూట్యూబ్ ఛానల్లో మన సుమన్ టీవీలో కూడా మ్యామ్ ఇంటర్వ్యూతో పాటు మ్యామ్ గార్డెన్ కూడా ఈరోజు మీకు నేను చూపించేస్తున్నా. అండ్ ఫస్ట్ మ్యామ్తో మాట్లాడేద్దాం. హాయ్ మ్యామ్. హలో, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ. సూపర్ మ్యామ్. నాకైతే మీ ఫామ్ హౌస్ నాకు చాలా చాలా బాగా నచ్చింది. అండ్ మరి వెజిటేబుల్స్ పిక్ చేసేసుకుందాము మీ దాంట్లో. యాక్చువల్లీ మేము లాస్ట్ వీకే మేము కలుపు అంతా తీసేసాము, సో మీకు ఇవాళ గార్డెన్ ఖాళీ ఖాళీగా ఉండొచ్చు, బట్ కొన్ని ఉంటాయి. లేదు, ఇంకా చాలా వరకు వెజిటేబుల్స్, బట్ యాక్చువల్లీ అవి కొంతే. అండ్ ఆల్సో 3 డేస్ అయింది మేము లాస్ట్ హార్వెస్ట్ చేసి. చదా. ఎస్ మ్యామ్. అండ్ ఇగోండి, మేమైతే రెడీగా ఉన్నాం బాస్కెట్. రే, మేము ఈ బాస్కెట్ లోనే కట్ చేయాలి రా తమ్ముడు. మా తమ్ముడు వెనక్కి పెట్టి తన్నేస్తున్నాడు కెమెరాలో మమ్మల్ని చూపించాలని. ఇగోండి ఇప్పుడు 2 బాస్కెట్స్ పట్టుకున్నాం. అండ్ మ్యామ్ ది బాస్కెట్ చూసారా, డక్ బాస్కెట్ భలే ఉంది అసలు బుట్ట. అండ్ ఇప్పుడు ఇందులో మేము వెజిటేబుల్స్ అన్ని కూడా తెచ్చేస్తాం. రండి మ్యామ్. ఈ రోజు నేనే వెజిటేబుల్స్ అన్ని పిక్ చేసుకుంటున్నాను. దీంతో హార్వెస్ట్ చేద్దాం. చాలా ఎక్సైటెడ్ గా ఉంది, చూసినా ఇలా ఇలా అయిపోతుంది. బీరకాయలతో మొదలు పెడదాం. డన్. అందులో బీరకాయ కూర అయితే మా మమ్మీ ఎంత బాగా చేస్తారో, పాలు వేసి మరి బీరకాయ కర్రీ చేస్తారు మా మమ్మీ. సో ఇవన్నీ కూడా హెల్దీ బీరకాయలు, కటింగ్ చేసినట్టు చేయాలి. కానీ నాకు కట్ చేయాలంటే చాలా బాధగా ఉంది. గట్టిగా ఏదన్నా నొక్కితే నొప్పి వస్తుంది అన్నట్టు చేస్తుంటాను. అంటే పాపం చెట్టు కదా. పాపం చెట్టే. చాలా పెద్ద బీరకాయలు ఉన్నాయి ఇక్కడైతే. ఇది ఇంకా లావ్ అవుతుంది యాక్చువల్లీ. అయ్యో, అయితే మనం కట్ చేయాలి. పర్లే, మళ్ళీ మేము వచ్చేటప్పటికి ముదిరిపోతాయి. 1 వీక్ వస్తాం కదా. అవునవును. మ్యామ్ ఇక్కడ చూడండి, 2 ట్విన్స్ బీరకాయ ఉంది. ట్విన్స్ కాదు ఇది, యాక్చువల్లీ ఇది సీడ్స్ కోసం అన్నమాట. ఇది ముదిరిపోతాయి కదా. అవును. మళ్ళీ నెక్స్ట్ సీజన్ కి మళ్ళీ విత్తనాలు కావాలి కదా, కొనుక్కోకుండా మేము. ఓకే. అంటే మీరు విత్తనాలు కూడా కొనరు? ఒకసారి కొనుక్కుంటాం, ఎవరైనా అంతే. అలాగే కొనుక్కోవాలి. అండ్ అలాగా పెరిగిన విత్తనాలతో పెరిగిన వాటికి రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ సీజన్ కి. ఓకే, సూపర్. చాలా చాలా బాగుంది. చిన్నది ఇది, చిన్న ఆనపకాయ చూడండి. ఇంకా ఇది ఆనపకాయ, బేబీ ఆనపకాయ అన్నమాట. ఇంకా అడల్ట్ ఆనపకాయ కాలేదు, కిడ్ ఆనపకాయ. నాకు అర్థం కాలేదు సార్. కిడ్ ఆనపకాయ. ఇంకా బీరకాయ. ఇదంతా కరివేపాకు కదా? ఇది మెక్సికన్, బ్రెజిలియన్ కరివేపాకు. ఒకసారి వాసన చూ, వాసన ఎక్కువ ఉంటది దీనికి, చిన్న ఆకులు ఉంటాయి. అబ్బా, నేను అదే, నాకు డౌట్ వచ్చింది ఏంటంటే మనం చూస్తే పెద్ద పెద్ద లీవ్స్ ఉంటాయి కదా, ఇదేంటి ఇంత చిన్న లీవ్స్ ఉన్నాయి అని. చిన్నగా ఉంటది, ఫ్లేవర్ ఎక్కువ ఉంటది. ఓకే ఓకే. సో చూసేస్తే మళ్ళీ చిగురులు వచ్చింది చూసా. కానీ ఇదంతా అసలు ఎంత ఎఫర్ట్స్ పెడతారు కదా దీని మీద? అన్నిటి మీద కదా. అదే, అన్నిటి మీద. అంటే పెద్ద అంటే అలవాటు అయిపోతుంది కదా, జస్ట్
మా రొటీన్ లో ఒక పార్ట్ అంతే. నిజంగా నాకైతే కరివేపాకు అంటే చాలా ఇష్టం, బట్ స్మెల్ అయితే మనం కట్ చేయకుండానే స్మెల్ అనేది చాలా ఎక్కువ వస్తుంది అన్నమాట. చూడండి, నేను ఇందాక ఒక్క లీవ్ టచ్ చేశాను, ఇప్పటికి ఇక్కడ దీని దగ్గరకు వస్తేనే స్మెల్. అయ్యో బేబీ, బేబీ కరివేపాకు బేబీ లేదు, ఇంకొకటి ఇంట్లో కావాలి కదా, 1 వీక్ సరిపడా. అవును, సో ఇప్పుడు ఇలా కట్ చేసుకుంటే మళ్ళీ చిగురులో వచ్చి ముష్టిగా తయారవుతుంది. అయ్యో చాలు మ్యామ్, ఇంకా కట్ చేసేయకండి. కట్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ అవుతుంది, మనం కట్ చేయాలి లేకపోతే ఆకులు వేస్ట్ అయిపోతాయి. ప్రూన్ చేస్తూ చూసారా, ఇప్పుడు ఆల్రెడీ మేము బాస్కెట్ లో మంచిగా వెజిటేబుల్స్ క్యారీ చేసేస్తున్నాం. ఆహా, నాకే ఇంత హ్యాపీగా ఉందంటే ఈ రోజు మ్యామ్ డైలీ ఇదే పనిలో ఎంత హ్యాపీగా చేస్తున్నారో. అదే ఇప్పుడు నాకు గ్రోయింగ్ ఫుడ్ అంటారు చూసారా. ఒక్కసారి యాక్చువల్ గా మొన్న వర్షానికి పాపం ఇక్కడ ఇవన్నీ పోయాయి, కానీ నాకు చాలా నచ్చింది, వదలు బుద్ధి కావట్లేదు. నేనైతే చిన్ని టమాటా పళ్ళు తీసుకుంటా. అవి చెర్రీ టమాటోస్. చెర్రీ టమాటోస్ యూ కెన్ ఈట్ ఆల్సో. ఇది చెర్రీ టమాటో గుత్తులు గుత్తులుగా ఉంటాయి, అవి వీడ్స్ లాగా పెరిగిపోయినాయని మొత్తం పీకించేస్తాం అవన్నీ. ఒక నిమిషం ఉండండి, ఒక నిమిషం ఉండండి. అదిగోండి చూడండి, అదే టమాటో, చెర్రీ టమాటో, చెర్రీ టమాటో చెట్టు ఇక్కడే. ఇదిగోండి చూడండి, గుత్తులు గుత్తులుగా వస్తాయి, ఎంత చిన్నగా ఎంత బాగున్నాయో ఒకసారి చూడండి. అదిగోండి చెర్రీ టమాటో ప్లాంట్. చూడండి చెర్రీ టమాటోస్, అవి యాక్చువల్లీ కింద కట్ చేసేసాం, ఈ దొండపాదు ఉంది కదా అని లాగలేదు. ఇదిగోండి ఎంత బాగున్నాయి చూడండి చెర్రీ టమాటో. మమ్మీ ఇదంతా ఏంటి? ఇది మన గార్డెన్ లో మనం సీజన్ అయిపోయినాక పీకేస్తాం కదా, వీడ్స్ గానీ లేకపోతే గడ్డి ఉంటాయి కదా, తర్వాత పాదులు కూడా అయిపోయినాక అవన్నీ వేసేసి మళ్ళీ కొంచెం మట్టి గానీ ఏదైనా గెత్తం వేసామంటే మళ్ళీ అది కంపోస్ట్ లో తయారవుతుంది, అయ్యే తీసుకెళ్లి మళ్ళీ మన మొక్కలకి ఎరువు కిందిస్తాం. సో ఎవ్రీ గార్డెనర్ షుడ్ డూ దిస్. ఓకే, మనం వాటిని ఫుడ్ తయారు చేస్తున్నాయి కదా, వాటికి ఫుడ్ కూడా మనమే పెట్టాలి. అండ్ ఇదంతా ఒక సైకిల్ అన్నమాట, రీసైక్లింగ్ అంటాం కదా. అంటే మీరు బయట ఎవ్రీథింగ్ గోస్ ఇన్ టు ద అన్నమాట. ఎస్, నేను చూసాను మీరు తయారు చేసింది, వానపాములను కూడా మీరు లోపలికి పంపించాలి. బోల్డ్ వస్తాయి యాక్చువల్లీ మనం, ఇవన్నీ వాటికి ఫుడ్ అన్నమాట. సో అవి ఉండటం వల్ల అర్త్వార్మ్స్ సాయిల్ లూజ్ అవుతుంది, అవి చేస్తూ ఉంటాయి కిందకి పైకి తిరుగుతూ ఉంటాయి కదా. సో సాయిల్ లూజ్ అవుతాయి, అండ్ ఆ సాయిల్ లూజ్ గా ఉన్నప్పుడు ఎయిర్ కూడా వెళ్తుంది, ఎయిర్ వెళ్తే మంచి మైక్రోబియల్ యాక్టివిటీ అవుతుంది అండ్ మొక్కలు బాగా పెరుగుతాయి. చూసారా, ఎవరైతే మన ఇంట్లో కానీ గార్డెన్ లో కానీ బాగా ఇలాంటి ప్లాంట్స్ సిస్టమ్ తో పెంచుతారో వాళ్ళందరూ కూడా, సో వాటికి ఫుడ్, మరి మనకి ఫుడ్ ఇస్తుంది కాబట్టి వాటికి కూడా ఫుడ్ మనమే ఓన్ గా తయారు చేసి వేయాలి అని మస్ట్ అండ్ షుడ్ అని చెప్తున్నారు కాబట్టి మిస్ కావద్దు. టెక్నికల్ గా చూస్తే మనం తినే ఆహారాన్ని మనమే తయారు చేసుకున్నాం అదే కదా. సో మనం ఎలాగా తింటాం, ఎంత హెల్దీ ఎంత టేస్టీగా అనేది మనం ఇచ్చే ఫీడ్ బట్టే డిపెండ్ అవుతుంది. సో మంచి మంచి ఆర్గానిక్ మ్యాటర్ ఇస్తే అవి కావాల్సినవన్నీ తీసుకుంటాం. అండ్ నాకేంటంటే, మనం గోంగూర యాక్చువల్ గా గ్రీన్ కలర్ లో ఉంటుంది, మనం వేసే వాటిలో టక్క 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 మనం గోంగూర తీసేస్తాం కదా అవన్నీ, బట్ ఈ రోజు నాకు రెడ్ కలర్ గోంగూర కనిపించింది. నాకు అసలే గోంగూర అంటే చాలా చాలా ఇష్టం. మనం పప్పులో వేసుకుంటాం, నేను గోంగూర పచ్చడి చేసుకుంటాం, నిల్వ పచ్చడి గోంగూర చేసుకుంటాం, బట్ ఇక్కడ రియల్ గా చూస్తే లైవ్ లో రెడ్ కలర్ గోంగూర కనిపిస్తుంది అన్నమాట. మేము ఇది అంటే ఇది ఎన్ని డేస్ కి ఇంత గ్రోత్ అవుతుంది? చిన్న కట్టింగ్ పెడితే నీకు 1 వీక్ లో వేర్లు వచ్చేస్తాయి. దాన్ని ఇప్పుడు మనం కొత్తిమీర కరివేపాకు కట్ చేసుకున్నట్టు ప్రూన్ చేసుకుంటా ఉంటే అలా బుషిక. సో ఈచ్ టైం మనం వేరుతో లాక్కుండా కట్ చేసేసుకుంటే అలా గుబ్బురుగా వస్తుంది. యూ కెన్ ఆల్సో ఈట్ ఇట్ యాజ్ అ సాలెడ్, అది ఆకు తిను వర్షానికి మనకి. సో రెడ్ కలర్ గోంగూర, ఇది యాక్చువల్లీ సాలెడ్ కింద తినొచ్చు, ఇది ముందు తిను తినేయచ్చా? రెడ్ కలర్ గోంగూర నేను పచ్చితే తినేస్తున్నా. బాగుంటది, పుల్ల పుల్లగా చింత చిగురు, చింత చిగురులా ఉంది. ఇష్టం ఉన్న వాళ్ళు తినొచ్చు అన్నమాట. అబ్బా చాలా బాగుంది. దీనికి నూగులాగా ఉంటది మామూలు గోంగూరకి, అదేమీ లేదు. సో లీవ్స్ కూడా క్లీన్ అండ్ క్లియర్ గా ఉన్నాయి, సాఫ్ట్ గా కాబట్టి, అండ్ రెయిన్ వాష్ అయింది వాటికి. టెర్రస్ ని దయచేసి వేస్ట్ చేసుకోవద్దు, మీ దగ్గర ఉన్న ప్లేస్ ని కూడా అస్సలు వేస్ట్ చేయొద్దు. ఇలాంటి ప్లాంట్స్ అన్ని చేసి మీరు ఆర్గానిక్ ఫుడ్ ని హెల్తీగా పెంచుకొని హ్యాపీగా తినండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. కొంచెం గట్టిగా కొయ్యొచ్చు.
కానీ దీనికి ముళ్ళులు ఉన్నాయి కదా మ్యామ్? లేదు అంటే నాట్ ఎగ్జాక్ట్లీ ముళ్ళు ఏం కాదు కానీ. సో ఇప్పుడు మేము ఇది ఆఫ్ కట్ చేసేస్తున్నాం కదా మ్యామ్, మళ్ళీ దీనికి సేమ్ కరివేపాకులానే చిగురులు వస్తాయా? ఇప్పుడు అంతకు ముందు మేము చూడు ఇక్కడ కట్ చేసామా, దీని చుట్టూరు వచ్చినాయి కదా. ఓకే ఓకే, సో బుషీగా అవుతుంది. యాక్చువల్లీ 2G 3G కట్టింగ్స్ అంటారు. ఓకే, అంటే ఏంటంటే మనం కట్ చేసాం అనుకో అవి మళ్ళీ డబుల్ అవుతాయి కదా. మళ్ళీ డబుల్ అయిన మళ్ళీ కట్ చేస్తే అవి ఇంకా ఇంకా డబుల్ అవుతాయి కదా. సో అలాగా కొన్ని మొక్కలకి ఈల్డ్స్ పెరుగుతాయి. సో ప్రూనింగ్ అనేది మస్ట్. ఇంకా కట్ చేయమంటారా? చెయ్యి, మరి సరిపోవాలి కదా. సో మీరు ఎవ్రీ వీక్ ఇక్కడే వచ్చి మీ ఫుడ్ అంతా కూడా మీరు ఓన్ గా పెంచుతున్న గార్డెన్ లోనే? అబండెంట్ వెజిటేబుల్స్ ఏమి క్యారెట్, ఉల్లిపాయలు ఒకటి కొంటాం ప్రస్తుతానికి. వెల్లుల్లిపాయలు అండ్ అల్లం కూడా గ్రో చేశాను ఇయర్. పసుపు ఉల్లిపాయలు మాత్రం పెట్టలేదు. అండ్ అదేంటంటే సీజన్ కి మనం ఎన్ని విత్తనాలు పెడితే అన్ని ఉల్లిపాయలు వస్తాయి. ఓకే, సో కంటిన్యూస్ ఈల్డ్స్ ఉండవు మన పాదుల్లాగా, వారం వారం కోసుకోవడం అవ్వదు. సో ఆ 3-4 మంత్స్ మనం వెయిట్ చేసి రూట్ క్రాప్స్ అన్ని ఓకే తీసుకోవాలి కాబట్టి అవి తక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. అంటే స్పేస్ మనకి లిమిటెడ్ కదా. సో మనకి సరిపడా కోసుకుంటే. సో రెడ్ కలర్ గోంగూర నేనైతే ఫస్ట్ టైం చూడడం. పట్టుకెళ్దాం ఇంకా కొంచెం ఉన్నాయి కదా, అవి కూడా కోసేద్దాం. సో ఈ రోజు అయితే నేను మ్యామ్ వాళ్ళ ఫామ్ హౌస్ లో ఉన్న వెజిటేబుల్స్ అన్ని నేనే పట్టుకెళ్ళిపోతున్నాను. చూడండి, బీరకాయలు కానీ, కరివేపాకు అండ్ రెడ్ కలర్ గోంగూర ఇంకా చాలా ఉన్నాయి, వచ్చేయండి. అవి మళ్ళీ మళ్ళీ 1 వీక్ వస్తాం కదా, అప్పటికి ఇంకా పనికి రాకుండా ముదిరిపోతాం. టెండర్ గా ఉన్నా బాగానే ఉంటాయి కదా. సో ప్రెసెంట్ అయితే మేము ఇక్కడ రెడ్ కలర్ బెండకాయల దగ్గరకు వచ్చాము. నాకైతే లేడీ ఫింగర్స్ అన్న, బీరకాయలు అన్న చాలా చాలా ఇష్టం. బట్ ఇక్కడ నేను ఫస్ట్ టైం నేను రెడ్ కలర్ బెండకాయలు చూసాను. యాక్చువల్ గా మ్యామ్ వీడియో చేసేటప్పుడు నేను రెడ్ కలర్ బెండకాయలు చూసాను, కాకపోతే ఏంటి రెడ్ కలర్ లో ఉన్నాయి లేడీ ఫింగర్స్ అని. మ్యామ్ ఇదేంటి, ఇది అంటే మన ఇండియనేనా? ఈ మన దేశీ సీడ్స్, పురాతనమైన విత్తనాలు అన్నమాట. సో అవి మనకి బయట కమర్షియల్ గా పనికిరావు. పనికిరావు అంటే ఎవరు పెట్టరు అమ్మటానికి, వాళ్ళు హైబ్రిడ్స్ చూస్ చేసుకుంటారు, ఎక్కువ ఈల్డ్స్ రావాలి కదా. సో ఈ దేశీ సీడ్స్ అంటే కొంచెం తక్కువ ఈల్డ్స్ వస్తాయి, బట్ టేస్ట్ అవి క్వాలిటీ అన్ని బాగుంటాయి అన్నమాట. సో యాక్చువల్లీ మనం హైబ్రిడ్స్ కాకుండా ఇలాగా ఎన్ని సంవత్సరాలు, అంటే సంవత్సరాలు కూడా అనకూడదు, ఎన్నో తరాల నుంచి, అంటే మన తాత ముత్తాతలు ఇవి తిని ఉంటారు. సో అలాగే జనరేషన్ జనరేషన్ నుండి మనకి పాస్ ఆన్ అవుతుంది. ఇలాంటి దేశీ వెరైటీస్ ఆర్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. పూర్వం వాళ్ళు ఎంత హెల్దీగా ఉన్నారో, మనం అలా ఉండాలంటే ఇవి తినవే చేసుకోవాలి. కాదు మ్యామ్, అంటే ఇది ఇది మనకి ఇంచుమించు 40 డేస్ కి అన్ని, ఆల్మోస్ట్ దగ్గర దగ్గర అన్ని రకాల కూరగాయలు 40 రోజులకి ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది, ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్. సో 6 వీక్స్ కి మనకి హార్వెస్ట్ వచ్చేస్తాయి. సీజనల్స్ కదా, 3-4 మంత్స్ క్రాప్స్ ఏవైనా షార్ట్ అన్నమాట. సో ఆ 3-4 నెలలు కాసేసినాక అయిపోతే తీసేయాలి, మళ్ళీ ఇంకో అలాగా కంటిన్యూస్ గా. ఇప్పుడు ఒక క్రాప్ అయిపోతుంది అనుకో, ఇప్పుడు దగ్గరికి వచ్చేసిందంటే ఇంకొక మనం సీడ్స్ రెడీ చేసుకో, లేకపోతే మళ్ళీ మనం బెండకాయలే కావాలనుకో, బెండకాయలు ఇంకొక రెడీ చేసుకోవాలి. ఇవి పీకే టైంకి అవి ఫ్రూటింగ్ రావాలి. ఓకే, సో కంటిన్యూస్ మనకి సప్లై ఉండాలంటే అలా ప్లాన్ చేసుకోవాలి. ఓకే, అంటే మీకు ఈ రెడ్ కలర్ బెండకాయలు ఉన్నాయని మీకు ఎలా తెలిసింది? ఉన్నాయి అంటే మా గార్డెనర్స్ కి ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి కదా. ఇవి ముదిరిపోయినాయి యాక్చువల్లీ సీడ్స్ కి, మీరు యూస్ చేస్తారు? ఇది పైన ఉన్నవి టెండర్ గా ఉన్నాయి. మ్యామ్ ఇది ఇది సేమ్ మన గ్రీన్ బెండకాయ టేస్టే ఉంటుంది, అలాగే ఉంటుంది. మనం ఫ్రై చేసుకోవచ్చు, అండ్ ఇది రెడ్ తోట చేసుకోవచ్చు. తోటకూర, రెడ్ కలర్ తోటకూర. మనం గ్రీన్ కలర్ తోటకూర చూసాం కదా, ఇగోండి రెడ్ కలర్ తోటకూర. మనం రెగ్యులర్ గా చూసే లేడీ ఫింగర్స్ తో కంపారిజన్ చేస్తే కొంచెం పెద్దగా ఉన్నాయి, చూసావా? పెద్దగా అంటే బలం, మనం వాటి కింద నేల ఫర్టైల్ గా ఉంటది కదా. సో అందుకని పార
క్యారెట్స్ కి చాలా ఇష్టం అన్నమాట. బెండకాయలు ఎప్పుడు బెండకాయలా, ఏ బెండకాయలైనా. సో గుంపులు గుంపులుగా వచ్చేసి, ఇది నిమ్మకాయ చెట్టు కదా మ్యామ్? ఆ నిమ్మ చెట్లు, ఫ్రూట్ ట్రీస్ కూడా ఉన్నాయి కొన్ని. ఓకే, ఇది స్టార్ ఫ్రూట్ కదా? స్టార్ ఫ్రూట్ మ్యామ్. ఇది గ్రీన్ కలర్ గోంగూర కదా, ఇది కూడా కట్ చేద్దాం. ఇది కొత్తగా వేసాం అన్నమాట, పాతవి అక్కడ ఉండేది ప్యాచ్. అది చాలా సార్లు హార్వెస్ట్ చేసుకున్నాక ఇంక మొక్కలు ముదిరిపోయి ఫ్లారింగ్ వచ్చేసింది, అందుకని ఇంకా అక్కడ తీసేస్తున్నాము అనగా ఇక్కడ పెట్టాం. లాస్ట్ వీక్ అక్కడే పీకేస్తాం అన్నమాట. బేసిక్ గా మనం బయట గోంగూర కొనుక్కుంటే ఇంత పెద్ద ఆకులు రావు, అండ్ చాలా చిన్న బేబీ ఆకులు వస్తాయి, లేతగా ఉంది చూసా, ముదురుగా కాకుండా. ఎస్, చాలు ఇప్పటి వరకు అయితే మాకు సరిపోతుంది ఇది. అండ్ మ్యామ్, కాకరకాయలు కాదు, ఇది కార్న్, స్వీట్ కార్న్ కదా? మామూలు కార్న్, స్వీట్ కార్న్ సీడ్స్ దొరకలేదు, సో మామూలు కార్న్. ఇంకొంచెం రెడీ అవ్వ, ఇవి ఇంకా బేబీ కార్న్స్ అన్నమాట, ఇంకా పెద్ద కార్న్స్ అవ్వలేదు. చూడండి అసలు ఎంత బాగున్నాయో నాకోండి. ఇవన్నీ కూడా కార్న్ ట్రీస్ అన్నమాట. అండ్ మ్యామ్, అదేంటి మామిడి చెట్టు కదా? అయ్యో, అంత చిన్న మామిడి చెట్టు కూడా మామిడికాయలు కాసే. హైబ్రిడ్ ఐ మీన్ గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ కదా. నాకు ఇప్పుడు వస్తున్న దారిలో ఇదేదో కనిపించింది, పుచ్చకాయ. వాటర్ మిలోన్, వాటర్ మిలోన్ అది చూడండి, చాలా చిన్న వాటర్ మిలోన్. సో నాకు తెలిసి ఇది ఇంకా పెద్దది అవుతుంది, 2 డేస్ ఉండిపో. పెద్ద వాటర్ మిలోన్స్ కూడా నా వెనకాతలు ఉన్నాయి, ఇదిగోండి చూపిస్తున్నా, చూడండి ఇదిగోండి పెద్ద వాటర్ మిలోన్, చాలా పెద్ద వాటర్ మిలోన్. కాకపోతే వాటర్ మిలోన్ మనకే కాదు, గొంగల్ పురుగులకు కూడా చాలా ఇష్టం చూడండి, అవి కూడా తినేస్తున్నాయి వాటర్ మిలోన్. కానీ చాలా బాగుంది. అండ్ నేను ఇక్కడ ఇంకోటి దేనికి వచ్చానంటే, మీకు ఇగోండి స్మాల్ మ్యాంగోస్ చూపించడానికి వచ్చారు. యాక్చువల్గా మనం ఎక్కడైనా సరే కొంచెం పెద్దదైనా కూడా మామిడికాయలు కనిపించడం చాలా కష్టం, కానీ ఇగోండి ఇక్కడ చూడండి, చిన్న చెట్టుకి కూడా మామిడికాయలు చాలా చిన్న చిన్న వచ్చాయి. థాయ్ మ్యాంగోస్, ఇవి గ్రాఫ్టెడ్ వెరైటీస్, పొట్టిగానే ఉంటాయి. ఆహా, చెట్టు కూడా పొట్టిగా ఉంటుందా? అది గ్రాఫ్ చేస్తారన్నమాట స్టెమ్ తీసుకుని. సో గ్రాఫ్టెడ్ వే తీసుకుంటాం ఫ్రూట్ ట్రీస్, తొందరగా ఫ్రూటింగ్ రావడానికి. సీడ్ తో గ్రో చేసుకుని ఫ్రూటింగ్ రావాలంటే 4 ఇయర్స్ అన్నా పడుతుంది, 4-5 ఇయర్స్ అన్నా పడుతుంది. స్టెమ్ తీసుకుని గ్రాఫ్ చేసిన మొక్కలు ఇన్ అప్పుడు ఎక్కడైతే మనం స్టెమ్ తీసుకున్నామో దానికి ఎంత ఏజ్ ఉందో అలా బిహేవ్ చేసే ఫాస్ట్ ఫ్రూటింగ్. ఓ మై గాడ్, సూపర్. ఒకసారి అక్కడ వాటర్ మిలన్ ఇప్పుడు మ్యామ్స్ కట్ చేస్తున్నారు చూడండి. ఇది వర్షాలు పడినాయి కదా, సో మనం ఆర్గానిక్ పెస్టిసైడ్స్ చేసుకుంటాం న్యాచురల్ గా. వీటిని చంపకుండా డిటర్ చేసి, అంటే వెళ్ళిపోయేలాంటివి, వాటికి నచ్చని వాసనలు కారాలు అలాంటివి ఇది కట్ చేస్తాను. ఇంకా 2 ఉన్నాయి కదా. ఓకే, అలాంటి స్ప్రే చేసుకున్నాం అనుకో. ఎస్, ఇప్పుడు మీకు ఇంకొకటి ఏంటంటే, బేసిక్గా కాకరకాయ తినండిరా పిల్లలారా, లోపల ఏమైనా పాములు ఉంటే బొజ్జులో చచ్చిపోతాయని మన పెద్దవాళ్ళు చెప్తారు. కాకపోతే మనం ఎవరైనా కాకరకాయ చేదు అంటాం, బట్ ఇగోండి ఇక్కడ చూస్తే కాకరకాయలు కూడా ఎంత క్యూట్గా ఉన్నాయో రండి చూపించేస్తాను. కాకరకాయలు కట్ చేసేసాను. అండ్ ఇంకా ఏమైనా బ్యాలెన్స్ ఉన్నాయేమో మనం కూడా చూసేద్దాం, నాతో పాటు ఫాలో అయిపోండి. ఎస్, వాటర్ మిలన్ వేరే కలర్ ఉంది చూడండి, అక్కడ కంప్లీట్ గా గ్రీన్ పుచ్చకాయని చూసాం కదా, సరిగ్గా గ్రో అవ్వట్లేదు యాక్చువల్లీ, అంటే వాటికి ప్లేసెస్ సరిపోవట్లేదు అంటారా? ఇంకో తెలీదు, ఈ సీడ్ మొత్తం అక్కడ పెట్టిన కూడా సరిగ్గా, ఇది ఒకటి కట్ చేసేద్దాం, రెడీ అయిపోయి ఉంటది. ఎస్, పెరగట్లేదు అన్నమాట చూడండి వాటర్ మిలన్. అండ్ అక్కడ చూసారా డ్రమ్ స్టిక్స్ మ్యామ్, మీరు చూడలేదు అందుకే అవి వదిలేసాం సీడ్స్ కన్నా, లేకపోతే ఎస్ మునంకాడ సీడ్స్ కోసం అగుండ వల్ల వదిలేసారనమాట. ఇగోండి పుచ్చకాయ. మేమైతే ఇప్పుడు పపాయ కట్ చేస్తున్నాం చూడండి, పపాయ ఆల్రెడీ మనం తినడానికి రెడీగా ఉంది పపాయ. మ్యామ్ ఇగోండి ఇది కట్ చేయండి మ్యామ్. ఇది మామూలుగా మన కరెక్ట్ కలర్ వచ్చే వరకు ఉంచాం, చిలకలు అవి పీకేస్తున్నాయని తినేస్తున్నాయని, బట్ ఈసారి కొంచెం కలర్ వచ్చే వరకు ఉంచినాయండి. ఓకే, సో ఇలా కట్ చేసిన 2-3 రోజుల్లో మనకి తయారైపోతాయి. ఓకే, అండ్ ఏం చేస్తున్నావు మంజుష? టమాటా కట్ చేస్తున్నా. అవి మేము మొత్తం వీడ్స్ లాగా పీకేసాం, 2-3 డేస్ బ్యాక్ వచ్చి ఉంటే మీకు ఇంకా పిచ్చెక్కిపోయేదేమో. అన్ని చెర్రీ టమాటో ప్లాంట్స్ పీకేసాం. సరే, చెర్రీ టమాటో. అండ్ ఇక్కడైతే కాకరకాయ పండు కూడా అయిపోయింది, అవి చూసుకోం కదా కొన్ని. అలా పెద్ద కాకరకాయ ఉంది చూసారా మ్యామ్, కసలు సిజర్ తో సంబంధం లేకుండా టపా టపా పీకే, వీటికి అవసరం లేదు యాక్చువల్లీ. అమ్మ ఇందులో వేస్తే నా టమాటాలు పాడైపోతాయి.
పపాయాస్. నాకు అసలు రాగానే ఫస్ట్ అనిపించింది ఈ ఫ్లవర్స్ ఏంటి చాలా డిఫరెంట్ గా ఉన్నాయని. అది యాక్చువల్లీ స్పెంట్ ఫ్లవర్స్, అంటే వైలెట్ కలర్ ఫ్లవర్స్. అవి ఒక 1 వీక్ అయిపోయినాక ఫేడ్ అవుట్ అయిపోతాయి కదా, సో అలా వస్తాయి అన్నమాట. ఓకే ఓకే. అండ్ ఇది దీన్ని శాండ్ పేపర్ వైన్ అంటారు. ఇది ఫుల్ బ్లూమింగ్ లో ఉన్నప్పుడు ఈ పువ్వులతోనే నిండిపోతాయి, ఆకులు అస్సలు కనపడదు, చాలా బాగుంటది. ఓకే. ఇది మ్యామ్ అది జినియాస్, మీకు ఇంకా అక్కడ కూడా కనపడినాయి కదా పింక్ ఫ్లవర్స్. ఇవి ఏమో పెద్ద ఆకులవి, పాల గులాబీలు లేకపోతే సెంట్ గులాబీలు అంటారు. ఓకే. అండ్ ఇక్కడికి వచ్చేసేటప్పటికి నాకు యాక్చువల్గా అరిటాకు మనం చూస్తూ ఉంటాం, పువ్వులు చూస్తూ ఉంటాం కదా అరిటి, బట్ ఇదేంటి చాలా డిఫరెంట్ గా ఉంది. అది ఆర్నమెంటల్ బనానా అంటాము దీని. అవి జస్ట్ కలవ పువ్వులా విచ్చుకుంటాయి, ఫ్రూట్స్ ఏమి మనం తినటానికి ఎడిబుల్ కాదు. ఓకే. అండ్ ఈ లీవ్స్ కూడా కొంచెం థిక్గా, మనం ఈ దీంతో పోల్చుకుంటే థిక్గా సన్నగా ఉంటాయి. ఓకే. జస్ట్ ఆర్నమెంటల్ పర్పస్ కోసం ఎక్కడన్నా మనం గార్డెన్ ల్యాండ్స్కేపింగ్ చేసుకున్నప్పుడు ట్రాపికల్ లుక్ ఇస్తుంది, సో మనం ఏమైనా సిట్టింగ్ ఏరియా లాగా ఏమైనా పెట్టుకోవచ్చు. సూపర్. కానీ రోజ్ ఫ్లవర్స్ అంటే మీకు ఇష్టం కదా, పువ్వులు పెట్టుకోండి నేను దేవుడికి. యా, బట్ విదేశ్ వాళ్ళ రోజెస్ ఉంటాయి కదా. అవును. అవి కానీ చిన్న ఫ్లవర్స్ ఏంటి మ్యామ్? ఇవి ఇవి పెంటాస్. ఇవా? ఓకే. పెంటాస్. ఇవి జినియాస్. సన్ ఫ్లవర్ లేసాము మొన్న, వీళ్ళు కలుపు మొక్కలతో పాటు పీక్ పడేశారు. అయ్యో. సో ఇవి పెట్టూనియాస్ అయిపోయింది సీజన్, యాక్చువల్ తీసేయాలి. సూపర్. అండ్ ఇంకొకటి ఏంటంటే మ్యామ్, ఇవి అరటి పళ్ళు, అరటి కాయల. అరటి కాయలు తినే అరటి కాయలే, గ్రీన్ కలర్. గ్రీన్ కలర్. ఇది పండు అయితే మనం తినొచ్చు, గ్రీన్ కలర్ లో ఉంటే కర్రీ చేసుకోవచ్చు. అది కూర అరటి కాయలు వేరు, కూర తినేవి గ్రీన్ కలర్ లో ఉంటాయి కదా ఆ వెరైటీ. ఓకే. ఇది పండు అయితే మనం తినొచ్చు, గ్రీన్ కలర్ అరటి పళ్ళు. అండ్ మ్యామ్ మీరు ఎప్పుడైనా ఫెస్టివల్ వాటికి ఇవి టెర్రస్ మీద ఉంటాయి కదా, అవి కాయలు కాయకపోయినా మనకి వెళ్ళి దేవుడికి గానీ లేకపోతే ఏదైనా సరదాగా అరిటాకులో తినాలనిపించినప్పుడు కట్ చేస్తారు. ఈ అరటి పళ్ళకి ప్యాడ్ ఎందుకు కట్టారు? ఇది యాక్చువల్లీ కింద నుంచి వెళ్తుంది ఫుడ్, ఫీడ్ చేసుకుంటది. బట్ మనం డైరెక్ట్ ఫీడింగ్ అంట, ఇది గెల్లనే డైరెక్ట్ గా మనం ఇక్కడ పడితే ఇక్కడి నుంచే తీసుకుంటది. సో ఇది ఒక మెథడ్, నేను రీసెర్చ్ చేసినప్పుడు తెలిసింది. సో ట్రై చేసి ఒకటేమో పెట్టాను, ఇంకో దానికి పెట్టకుండా. సో ఎక్స్పెరిమెంట్ మాట, లెట్స్ సీ డిఫరెన్స్ ఉంటదా లేదా అని. నాకు ఏమనిపించింది అంటే చూడండి, అవి ఇంకా కొంచెం సన్నగా, ఇంకా హెల్దీ అంటే లావుగా కాకుండా కొంచెం సన్నగా పెరుగుతున్నాయి. బట్ ఒకే రోజు వచ్చినాయి ఇవి, అవి ఒకేసారి గెల పువ్వు చూస్తాం మేము. ఓకే. సో అందుకనే ఇది మనకి ప్రాక్టికల్ లాగా ఉంటదని ఎక్స్పెరిమెంట్. నాకైతే ఇప్పుడు లైవ్ లో చూస్తాను, ఇలా డైరెక్ట్ గా ఫుడ్ పెడితే ఇంత హెల్దీగా బ్యాడ్. ఇది యాక్చువల్లీ కొంచెం బ్యాడ్. ఇందులో కొంచెం బెల్లం అలాంటివి వేసినా మైక్రోబ్స్ డబుల్ అవుతాయి మాట. ఫుడ్. ఓకే. కెమికల్స్ యూజ్ చేసే వాళ్ళు అయితే అందులో యూరియా అండ్ డిఏపి వేస్తారు. సో అది బలం వేస్తే ఉట్నే పెరిగిపోతాయి, బట్ మనం ఆర్గానిక్ కాబట్టి నో కెమికల్స్. సో లెట్స్ సీ. సూపర్. అండ్ లాస్ట్ ఫైనల్ ఏంటంటే, నేను ఆల్రెడీ ఒక ఆనపకాయ చూస్తాను, రండి మీకు కూడా చూపించేస్తాను. సో మ్యామ్ అదేంటి, ఆనపకాయనా? అనుగాయే, బట్ మన వాటర్ మెలన్ చార్లు ఉంటాయి కదా ఆ వెరైటీ. అండ్ ఇది కూడా చాలా పాత దేశీ వెరైటీ అంట. రీసెంట్ గా నాకు ఎవరో షేర్ చేశారు, సీడ్స్ కోసం అని అది అలా ఉంచేసాను. ఇంకొకటి కూడా ఉండాలి, బట్ ఎవరో కోసుకెళ్ళిపోయారు బయటకు వేలాడుతుంటే. ఓకే. ఇదేంటి, చాలా టేస్టీగా ఉంది అనుగాయే. వాటర్ మెలన్ లో చారలు ఇలా గీతలు గీతలుగా ఉంది. ఓకే. ఇగోండి ఇగోండి, మనం బేసిక్ గా ఏంటంటే డైట్ చేసే వాళ్ళు ఖచ్చితంగా కేరా దోసకాయ తింటారు కదా, రండి చూపించేస్తాను. నేను ఇప్పుడు కట్ చేస్తున్నా. డిఫరెంట్ గా ఉంది ఇది. బేసిక్ గా దీని పేరేంటో నాకు తెలియదు, కానీ నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. గుమ్మడికాయ, గుమ్మడికాయ. సో బేసిక్ గా మనం ఇంట్లో గుమ్మడికాయలు చూస్తూ ఉంటాం కదా. సో బట్ ఇది వచ్చేసి ఫారెన్ గుమ్మడికాయ అన్నమాట. మన ఇండియాలో యాక్చువల్గా ఇది పండదు, అవుట్ ఆఫ్ కంట్రీ ఫారెన్ గుమ్మడికాయ అన్నమాట. ఇదేమో బిగ్ గుమ్మడికాయ అండి, ఇది బేబీ గుమ్మడికాయ. యాక్చువల్గా మన ఇండియాలో ఇది తక్కువ, ఎవరైతే ఇలాగా ఇష్టంతో
గార్డెన్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఇలాంటివి తెలుస్తూ ఉంటాయి. అండ్ మీకు రండి మ్యామ్, ఇదేంటి మ్యామ్? ఇది అవి షార్ట్ బీన్స్ అంటాము, తమ్మకాయలు చెమ్మకాయలు అంటారు. యాక్చువల్లీ సీజన్ అయిపోయింది. ఇవి తినొచ్చా మ్యామ్? కుక్ చేసుకోవచ్చా? చిక్కుడుకాయలాగా కొంచెం బాయిల్ చేసుకుని. ఇది చూసారా, చిక్కుడుకాయలానే ఇది కూడా ఉంటుంది. అంటే ఇది యాక్చువల్ గా బాయిల్ చేసుకోవచ్చు, అండ్ మనం కర్రీలా ఫ్రై కూడా చేసుకుని కర్రీలా కూడా చేసుకుని తినొచ్చు. ఇది అడిగావు కదా, అది బటర్నట్ స్క్వాష్ అంటాం. సో మన కూర గుమ్మడికాయలు ఉంటాయి కదా మన ఇండియాలో, అలా అదర్ కంట్రీస్ లో ఇది ఒక రకమైన స్క్వాష్ అన్నమాట. మీకు ఎలా తెలుసుంది మ్యామ్? సీడ్స్ దొరుకుతున్నాయి కదా బయట, దొరుకుతున్నాయి. సో ఇది వింటర్ అయిపోయింది, ఇది సీజన్ అయినాక వచ్చిందే బోనస్ అన్నమాట. వెండిపోతున్నాయి చూసా? అవును. సరదాగా ఏదో తను సరదా పడుతుందని కొంచెం ఇంకా ఉన్నాయండి. లైట్ ఫెయిల్ అయిపోతుంది, ఇంకా వాళ్ళ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయలేదు. ఆ చెట్ల దగ్గరే కూర్చుని ఎక్సైట్ అయిపోతుంది. సరదా చిన్నపిల్లలతో ఏదో కొంచెం కొంచెం చేయించి పదా అంటాం కదా, అలా చేయించాను. బట్ నువ్వు కొయ్యటం కాదు, నువ్వు గ్రో చేసుకుని కొయ్యాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో నీకు టైం దొరికినప్పుడు అని కూడా అన్ను, టైం దొరికేలా చూసుకుని ఫ్యూచర్ లో యూ షుడ్ షేర్ మీ ద పిక్స్ ఆఫ్ యువర్. తప్పకుండా తప్పకుండా. మా ఇంటి దగ్గర ఇప్పుడు నేను ఫస్ట్ వెళ్ళగానే ముందు ఇక్కడ ఏమేమి వస్తాయో ఏవేవి పెంచొచ్చో చూసుకుని నేనైతే తొందరగా స్టార్ట్అప్ అయితే చేస్తాను మ్యామ్. సో ఇదండి వాళ్ళ వీడియోస్, చిన్న వీడియోస్. సరదాగా వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు, తన ఎక్సైట్మెంట్ చూసి మనం కూడా చిన్న చేద్దాము, ఎలాగ కోస్తున్నారు కదా అని మీకు అప్డేట్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు కూడా ఫన్గా ఉండి ఉంటుంది అని అనుకుంటున్నాను. ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ హ్యాపీ గాని లోకా సంస్థ సుఖినో భవంత్. ఎస్, 100% ఎవరైతే సబ్స్క్రైబ్ ఇంకా చేయలేదో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి కింద కామెంట్ చేసి షేర్ చేయండి.